సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పి కృతజ్ఞత తీర్చుకోవట్లా, రివర్స్ లో తిడుతున్నాం. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఎంతకాలం అండి మాకు కష్టాలు అంటే చెప్పింది చూడండి. శ్యామ మరదలు కదలో బాబా చెప్పింది అదే, ఎందుకురా ప్రతిదానికి నన్ను కారణం చేస్తారన్నాడు బాబా. చూడండి, శ్యామ మరదలకి జ్వరం వస్తుంది, తమ్ముడు వస్తాడు సాయంత్రం, నా నా భార్యకి జ్వరం వచ్చిందన్నా దయచేసి నువ్వు ఇంటికి రానా, నువ్వు వస్తే నాకు ధైర్యం అంటాడు బాబా. మా తమ్ముడు వచ్చాడు ఇట్లా మరదలకు జ్వరంట, వెళ్ళమంటావా? వెనక బాబా సచరిత్ర చూస్తే బాబా అనుమతి లేనిది ఎవరు ఎక్కడికి పోలేదండి. ఇది నిజభక్తులు అందరూ, వద్దంటే వద్దు, వెళ్ళంటే వెళ్ళి. ఎందుకురా, ఏం అవసరం లేదులే, పోపో అన్నాడు బాబా. సరే బాబా, ఊది తీసుకున్నాడు, ఊది ఇచ్చాడు బాబా, తమ్ముడికి ఇచ్చాడు ఆ ఊదిని. అరే ఇది నీళ్ళలో కలిపి తాగించరా, తప్పకుండా జ్వరం అంతా తగ్గిపోతుందిరా. ఎందుకంటే బాబా నన్ను వద్దన్నాడు, నేను బాబాని వదిలి రాలేదు, ఏం పర్వాలేదు దిగులు చెందకు వెళ్ళన్నాడు. తమ్ముడు వెళ్ళాడు, విభూది నీళ్ళలో కలిపి తాగించాడు, అయిపోయింది. ఆ రోజు రాత్రి అయిపోయింది. మొన్నాడు ఉదయం బాబా తెల్లవారింది కదా కొన్ని ఇప్పుడు వెళ్ళమంటాను. వెళ్ళి వెంటనే వచ్చేరా అన్నాడు బాబా. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటబ్బా వెంటనే వచ్చేయమంటాడు, కనీసం కొన్ని గంటలన్నా అక్కడ గడపకపోతే ఎలా? సరే ఏమో బాబా ఎందుకు చెప్పాడు అని చెప్పి శ్యామ తమ్ముడి ఇంటికి వచ్చాడట. కాస్త ఆందోళనగానే వచ్చాడు, పాపం ఎలా ఉందో ఏమిటో చూస్తే తమ్ముడు కనిపించాడు, మరదలు అక్కడ కనిపించడం. ఇదేంటి ఏమైందబ్బా అనుకున్నాడు. బావగారు బాగున్నారా, కూర్చోండి కూర్చోండి అని చెప్పి టీ కప్పుతో ఎదురొచ్చింది సార్, తేనె టీ కప్పుతో. ఆశ్చర్యపేస్తామంటారే, ఏమిట్రా ఇది? అయ్యో అన్నా నువ్వు ఇచ్చిన ఊది నిజంగా నువ్వు చెప్పినట్లయింది, బాబా ఎంత గొప్పవాడన్నా. ఆ ఊది కలిపి రాత్రి తాగించాను, గంట రెండు గంటల వ్యవధిలో మొత్తం జ్వరం తగ్గిపోయింది. చూడు అసలు నమ్ముతారా అన్న ఎవరన్నా దీనికి జ్వరం వచ్చిందంటే అన్నాడు తమ్ముడు. అప్పుడు శ్యామ చాలా ఆనందపడిపోతూ కాస్త కడుపులో బాధ కలిగింది. ఏంటి బాబా ఇట్లా చేస్తాడని బాబా సంగతి తేల్చాలి అని అక్కడి నుంచి ద్వారకామైకి వచ్చాడట. ఏం బాబా అంతలోనే మమ్మల్ని బాధ పెడతావు, మళ్ళీ అంతలోనే మమ్మల్ని సంతోష పెడతావు, ఎందుకయ్యా మాటలు ఆడుకుంటావు నువ్వు అన్నాడట. అప్పుడు బాబా అన్నాడు, శ్యామ ఎందుకురా ప్రతిదానికి నన్ను సాక్షి కింద నన్ను కారణం చేస్తారు మీరు, నేను కేవలం సాక్షిభూతుడని. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు హరినామస్మరణ చేయించడం కోసం నేను ఇక్కడ ఉన్నానురా, ప్రతిదానికి నన్ను కారణం చేయకండిరా అన్నాడు బాబా. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఆయన చెప్పినా మంచికి మాత్రం కారణం ఆయనే, చెడుకు కారణం మనం. ఎందుకంటే ఏదైనా అనుభవిస్తున్నామంటే దానికి కారణం మనమే, అందులోంచి బయటపడ్డామంటే కారణం మాత్రం ఆయనే. ఆయన మన మీద దయ తల్లిచి అందులోంచి బయటపడేయటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయిబంధు ద్వారా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధమైనటువంటి భావన ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో ఆ పరబ్రహ్మ స్వరూపుడి మీద ఇంకా 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 అవాజ్యమైనటువంటి ప్రేమ పెరుగుతుంది. ఆయన కోసం తప్పిస్తాం, ఆయన తత్వాన్ని తెలుసుకోగలుగుతాం, ఆయన సూచించిన విధంగా సాధనా మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం, తప్పకుండా సాయి దర్బారులో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతాం. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.